వెల్కమ్ టు క్వశ్చనర్. నేను స్వేచ్ఛ. క్వశ్చనర్ లో వంత ఉన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నమస్తే అండి. నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు స్వేచ్ఛ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆ అనుభవంతో కూడా మీకు చెప్తున్నాను. సుమారు 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 143 మున్సిపాలిటీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. సరే, కొంత మా పొరపాట్ల వల్లనో లేకపోతే సర్కమ్స్టాన్సెస్ వల్లనో గతంలో ఎన్నికలు గెలవలేకపోయాం. కానీ ఈసారి నేను స్పష్టంగా చూస్తున్న వాతావరణం ఎట్లుందంటే, నేను మీకు తెలిసిన వచ్చి నేను ఈ మధ్యనే నా కాన్స్టిట్యూన్సీలో చాలా ఉధృతంగా తిరిగాను. ఒక 171 ఊర్లు తిరిగాను, 2 మున్సిపాలిటీస్, ఒక ఆల్మోస్ట్ 1 మంత్ ఇంటెన్స్గా. నాకు ఏమనిపించిందంటే, ఒకటి ఈ 15 యాంటీ ఇన్కంబెన్సీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కుటుంబ సభ్యుల మీద, టీఆర్ఎస్ పరిపాలన మీద ప్రజలు విరక్తి వచ్చేసింది, కొంత అసహించుకుంటున్నారు. అండ్ సీరియస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అండ్ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ లిబరల్ ఐడియాలజీ, ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. అండ్ బీజేపీ అని కొంతమంది ఏదో నేను టీవీలో అక్కడిక్కడ చూస్తున్నాను, బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు ఉండదమ్మా. బికాస్ వాళ్ళ మూల సిద్ధాంతం హిందూ ముస్లింలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ మూల సిద్ధాంతం. నాట్ ఆన్ పర్ఫార్మెన్స్, నాట్ ఆన్ డెవలప్మెంట్, ఏమి ఇంకేమి ఉండదు అసలు అది. అయితే తెలంగాణలో నేను నా అనుభవంతో చెప్తున్నాను, గ్రామీణ తెలంగాణలో అస్సలు హిందుత్వ హిందూ ముస్లిం డివైడ్ చేయడం వీలు కాదు. ముస్లింలు కూడా శ్రీరామనవమి పండుగలో పాల్గొంటారు, హిందువులు కూడా పీర్ల పండుగలో పాల్గొంటారు. అందరూ చాలా కలిసిమెలిసి చాలా హార్మోనియస్ అట్మాస్ఫియర్లో ఉంటారు, ఒక సద్భావనలో ఉంటారు. సో అందుకే బీజేపీకి తెలంగాణలో మనుగడ లేదు, ఫ్యూచర్ లేదని చెప్పి నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టిన కార్యక్రమాలు కానీ, టీఆర్ఎస్ మీద వచ్చిన విరక్తి కానీ, నా అభిప్రాయంలో ఒక కంఫర్టబుల్ మెజారిటీతో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కేసీఆర్ మాటలు, ఆయన యూనో కైండ్ ఆఫ్ ప్రెస్ స్టేట్మెంట్స్ చూస్తుంటే, ఎలక్షన్స్ తప్పనిసరిగా ముందస్తుగా వస్తాయి, చాలా ముందుగా వస్తాయని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. ఆరా అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు చేసిన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కంటే వెనకబడి ఉంది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మా మీకు తెలియాలి, అతను మస్తాన్ అవే సెఫాలజిస్టు, అతను ఇప్పుడు హోల్ టైమ్ బీజేపీకి పనిచేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ అతను ఒక పార్టీకి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పార్టీకి ఫేవర్ చూపెట్టుకోవాలి, అందుకోసమే అది అది ఒక న్యూట్రల్ సర్వే కాదు. అతను నేనే పార్టీతో లేను అని చెప్తున్నాడు. వాస్తవం కాదు అది, అది అతను బీజేపీకి ఫుల్ టైం ఇప్పుడు పనిచేస్తున్న విషయం వాళ్ళ వాస్తవము. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూశాను, అతను ఈ మధ్యకాలంలో బీజేపీ మీటింగ్స్లో నరేంద్ర మోదీకి, అమిత్ షాకి ట్రాన్స్లేటర్గా కూడా పనిచేస్తున్నాడు వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్లో. సో దిస్ ఈజ్ వితౌట్ ఎనీ డౌట్ హీఈస్ వర్కింగ్ విత్ బీజేపీ. సో హీ హస్ గివెన్ ఏ రిపోర్ట్ ఆర్ సర్వే ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. దట్ నీడ్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ ఎనీ కేస్. ఎలక్షన్స్ ఆర్ టూ ఫార్ అవే. చాలా అంటే ఒక సర్వే అనాలిసిస్ చేయడానికి దిస్ ఇస్ టూ అర్లీ. అండ్ తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యర్థి కాంగ్రెసే అంటారా? 100% పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్కే ఉంటుంది. బీజేపీ తప్పనిసరిగా చాలా డిస్టెంట్ థర్డ్లో ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి పెద్ద భవిష్యత్తు ఉంటుందని అనుకోలేదమ్మా. ఐ మీన్ ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మొన్న వచ్చారు సెకండ్రీపేటలో, పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ అయింది, వారు యూనో ప్రసంగించారు. చాలా పేలవంగా కొనసాగిందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏది నరేంద్ర మోదీ గారి ప్రసంగం, 8 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నాయన, మరి నేను ఇది చేసినా ఇది చేస్తా అని చెప్తలేడు. అని ఏదో యూనో అసలు వితౌట్ ఎనీ సబ్స్టెన్స్ ఉంది అది. ఇప్పుడు ఉదాహరణకి బీజేపీని ఒక ప్రశ్నకి సమాధానం లేదు, ఏ చట్టం ప్రకారం, పార్లమెంట్లో పాస్ అయిన చట్టం ప్రకారం ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో దా చట్టంలోనే తెలంగాణలో కొన్ని హామీలు ఉన్నాయి. ఇది ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం కాదు.
అండ్ బీజేపీ ఇప్పుడు మేము కూడా మద్దతు పలికినాం, మేము కూడా మద్దతు పలికి ఉంటారు కదా. ఆ చట్టంలో ఏముంది, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అటువంటి అనేక ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, అటువంటి అనేక అంశాలు ఒక్కదానిపై కూడా ప్రధాని స్పందించకపోవడం, మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, తప్పనిసరి దానికి ఒక మూల్యం బీజేపీ చెల్లించవలసిన జమని భావిస్తా. అండ్ ధరణి పోర్టల్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్తూ ఉంటుంది, కానీ మీరు ఆ బాధితుల పేరుతో ఒక ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రోగ్రాం తీసుకున్నారు, కానీ ఆ ప్రోగ్రాంలో కూడా మీ అందరూ నేతలంతా కూడా ఒక థాట్ మీద లేరు, అటెండ్ అవ్వలేదు, అది ఫెయిల్యూర్ అయింది అనే మాటకి ఏం సమాధానం చెప్తారు? లేదమ్మా చూడండి, ఇది మీడియా ఇది ఎక్సెసివ్గా దీన్ని బ్లోఅప్ చేస్తుంటారు. ఉదాహరణకి ఆ రోజు నేను మా పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో యాత్రలో ఉన్నాను, మరి అక్కడ పిసిసి ప్రెసిడెంట్ పోయిండు, అక్కడ అది కిసాన్ సెల్ అనే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది, వాళ్ళందరూ ఉన్నారు, అన్ని జిల్లాల నుంచి కిసాన్ సెల్ వచ్చారు. ఇది కరెక్ట్ కాదులేండి, అంటే అదేదో అందరూ పాల్గొనలేదని, అందరూ అన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొనరు ఏ పార్టీలోనైనా ఎక్కడైనా, దట్ ఇస్ ఏ కామన్ థింగ్. అయితే ధరణి పోర్టల్ ఈజ్ బేసికలీ ఫాల్టీ, అంటే నేను యూనో నా క్షేత్రస్థాయిలో నా అనుభవంతో చెప్తున్నాను, అది నిరుపేదలకి కొంత నిస్సహాయాలుగా చేసి అన్యాయం చేస్తుంటే దాంట్లో సరైన అపీల్ అది కూడా లేదు. సో నిస్సందేహంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, మేము ఈ ధరణి పోర్టల్ రద్దు చేసి మరింత మెరుగైన రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారు, అంటే ఎటువంటి, మీరు అందులో ఒక కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు కదా, ఎటువంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు? మరి ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ స్థాయిలో భారత్ జోడో యాత్రకి ఒక కమిటీ వేయడం జరిగింది, దానికి దిగ్విజయ్ సింగ్ గారు చైర్మను, సరే చాలామంది సీనియర్ నాయకులు, చాలామంది ఆ కమిటీ సభ్యులు, నేను కూడా అలా సభ్యుణ్ణి. మాకు ఒక 4-5 ప్రిపరేటరీ మీటింగ్స్ అయ్యాయి. నిన్న చివరి ప్రిపరేటరీ మీటింగ్ నిన్న ఉదయం అయ్యి ఢిల్లీలో ఏసీసీలో, ఆ తర్వాత అదే విషయాన్ని పిసిసి ప్రెసిడెంట్స్తో కన్సల్ట్ చేసి నిన్న సాయంత్రం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సి ఇట్ ఈస్ నాకున్న అభిప్రాయంలో భారతదేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోబోతుంది. కన్యాకుమారి నుంచి అక్టోబర్ 2 లేక దానికంటే ముందు డేట్ ఏదైనా ఫైనలైజ్ అయితే ఆలోచన జరుగుతుంది, మొదలుపెట్టి 3,570 కిలోమీటర్లు, 13 రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీలు, 70-80 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు, 300 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయబోతున్నారు. దేశం నలుమూలల నుంచి కూడా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని మేము బహిరంగ కూడా విజ్ఞప్తి చేశాం. ఈ పాదయాత్ర ఒక మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం స్వేచ్ఛ మీరు గమనించాలి, అక్కడ నరేంద్ర మోదీ పరిపాలన కానీ ఇక్కడ కేసీఆర్ పరిపాలన కానీ స్వాతంత్రం మనం తెలుసుకున్న కొన్ని మూల సిద్ధాంతాలు మర్చిపోతున్నాం. డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోతున్నాయి, పార్లమెంట్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, మీడియా కానీ. ఇది ఈ భారత్ జోడో యాత్ర ఒక సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లాంటిది. అంటే ఈ యాత్ర తిరిగి కాంగ్రెస్కి అధికారాన్ని తీసుకొస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారా? తప్పనిసరిగా. మరి ఎనీవే అంటే నా జాతీయ స్థాయిలో నా విశ్లేషణ ఏంటంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాను చాలా చాలా అంటే డిక్టేటోరియల్గా, అన్డెమోక్రటిక్గా ఇన్స్టిట్యూషన్స్ని క్రష్ చేయాలి, కొన్ని సెంట్రల్ ఏజెన్సీస్ని మిస్యూజ్ చేసుకొని రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేయాలి అనే విధంగా పోతుంది. అదేవిధంగా ఇట్స్ ఏ కంప్లీట్ కొలాప్స్ అమ్మా. మీరు రూపీ వాల్యూ చూడండి, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నరేంద్ర మోదీ గారు స్వతంత్ర భారతదేశంలో రూపీ ఈరోజుకి ద రేట్ ఇట్ హస్ ఫాలన్ టు ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ టైం.
అంటే 80 ఇప్పుడు ఒక్క డాలర్ 80 రూపీస్ దాటింది. ఇది భారత ప్రభుత్వానికి సిగ్గుచేటు. జీడిపి, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ రైజ్, పెట్రోల్ డీజిల్ ధరలు. మీరు బిసైడ్స్ బీయింగ్ ఇన్ ద మీడియా యూర్ ఆల్సో ఈ దేశంలో ఒక బాధ్యత కలిగిన పౌరురాలు. చూడండి, మీరు ఏ సెక్టర్లో ఉన్నా మీకు మీ జీవితం మరింత మెరుగవుతుందా, మరింత అధ్వానం అవుతుందో ఆలోచన చేస్తే దేశంలోని 80-90% జనాభాకి దేర్ లైఫ్ ఈజ్ బికమింగ్ వర్స్. వారి జీవన విధానం గతం కంటే అధ్వానంగా అయిపోతుంది. మరి ఇంత పెద్ద పెద్దలు మాట్లాడిన నరేంద్ర మోదీ ఏమీ చేయకపోగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసేసి కేవలం హిందూ ముస్లిం డివైడ్ తీసుకొచ్చి ఎన్నికలు గెలవాలనే ఒక ఉద్దేశంతో తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. నేను ఒక విషయం చెప్తాను మీకు, అసలు ఈరోజు భారతదేశంలో అసలు చర్చకు రానియరు. జాతీయ మీడియాలో మీడియా ఇస్ ఆల్సో బికమ్ వెరీ బయాస్డ్, బ్రేజన్లీ ప్రో మోదీ. దానికి దాన్ని ఢిల్లీలో మోదీ మీడియా గారు గోదీ మీడియా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర, దేశాన్ని కలపాలి, దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఇది, ఇది రెండో స్వాతంత్ర ఉద్యమం అనే విధంగా రాహుల్ గాంధీ గారు ఈ 3,570 కిలోమీటర్లు నడవబోతున్నారు. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి, అంటే ఎటువంటి వ్యూహంతో కేంద్రాన్ని ఇరుకుని పెట్టబోతున్నారు? ఈ 18th జులై నుంచి 12th ఆగస్ట్ వరకు పార్లమెంట్ సమావేశాలు. 18th రోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ ఉంటాయి. ఆ రోజు ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఓట్ వేయాలి. ఆ ఓటింగ్ తర్వాత ఆ రోజు పార్లమెంట్ సెషన్ మొదలవుతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అంశాలు ఏంటంటే, ఒకటి ఈ ఇన్ఫ్లేషన్, అంటే ధరలు పెరగడం, పెట్రోల్ డీజిల్ కానీ ఇతర ధరలు కానీ అన్ని ధరలు పెరుగుతున్నాయి. భారతదేశంలో ఈ స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఎన్నడూ లేదు. అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య, నరేంద్ర మోదీ చేసిన పూర్తిగా తప్పుడు వాగ్దానాలు హామీలు. అగ్నిపథ్ స్కీమ్, ఇది ఆర్మీలో రిక్రూట్మెంట్ విషయంలో మరి ఎవరు అడగని మార్పులు తీసుకొచ్చి భారతదేశ రక్షణ శాఖకి నేషనల్ సెక్యూరిటీ ఈజ్ బీయింగ్ జియోపటైజ్డ్ అనే విషయాన్ని, మరి ఇటువంటి అనేక అంశాలని పార్లమెంట్లో చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి దేశ ప్రజలకి పౌరులకి మేలు జరిగే విధంగా మేము ప్రయత్నం చేయబోతున్నాం. అంటే పార్లమెంట్లో కొన్ని పదాల నిషేధం, కొత్తగా పదాలు అయితే ఆల్రెడీ పాతవే ఉన్నాయి, మేము ఇంటర్నెట్లో పెట్టా మెన్షన్ చేసినామని చెప్తున్నారు, కొన్ని పదాల నిషేధం, అదేవిధంగా ధర్నాలు కానీ నిరసనలు కానీ వీటిపైన కూడా ఇవి చేయకూడదు అని కొత్తగా ఆర్డర్స్ తీసుకొచ్చారు. అంటే ఇది నిస్సందేహంగా నేను అంటే నా గత అనుభవంతో చెప్తున్నాను. నేను 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నాను, ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఎంపీగా ఉన్నాను. ఒకటి, అక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ కేసీఆర్ హయాంలో పార్లమెంటు, శాసనసభలు, గతంలో ఉన్న స్వేచ్ఛ, ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ఫ్రాంక్ డిస్కషన్ లేదు. ప్రతిపక్షాల గొంతు అణచివేయాలని చెప్పి నిరంతరం ప్రక్రియ. అంటే ఎట్లుంటుందంటే దీని మీద చర్చించొద్దు, దాని మీద చర్చించొద్దు, ఈ పదజాలం వాడొద్దు, నిరసన తెలియజేయద్దు. మరి అసలు పార్లమెంట్ ఎందుకు, అసెంబ్లీ ఎందుకు, అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు? మరి అది టోటలీ రాంగ్. వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్లెట్ కానీ పార్లమెంట్లో నిరసన తెలియజేయడం చెప్పడం కానీ ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ బీయింగ్ కిల్డ్ బై బీజేపీ. అండ్ తప్పనిసరిగా మేము కొట్లాడతాం, అట్లా కాకుండా వి విల్ ఎన్ష్యూర్ ప్రజల వాణి తప్పనిసరిగా పార్లమెంట్లో వినిపిస్తాం. అండ్ రాహుల్ గాంధీ ఈడీ ముందుకు వెళ్ళిన సమయంలో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు ప్లాన్ చేసినారు, అదంతా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సోనియా కూడా మళ్ళీ వెళ్ళాల్సి ఉంది, మీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సో ఆ టైంలో ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా అది అంతకంటే బ్రేజన్ షేమ్లెస్ పొలిటికల్ వెండెట మరొకటి ఉండదు. ఒక పొలిటికల్ కక్ష సాధింపు, ఎవరినో రాజకీయ ప్రత్యర్థులని కొంత బదనాం చేయాలని, డీఫేమ్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని వీళ్ళు చేస్తున్న దుశ్చర్యలను భారతదేశంలో సమాజంలో అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. నేను వ్యక్తిగతంగా కూడా నాట్ జస్ట్ యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, ఒక పౌరునిగా, ఒక దేశభక్తునిగా, ఐ థింక్ ఇంతకంటే నీచమైన చర్య ఉండదు. సోనియా గాంధీ గారి కుటుంబం ఈ దేశ సమగ్రతకు, సమైక్యతకు, ఈ దేశ అభివృద్ధికి మరి వారి ప్రాణాలు కూడా చెల్లించారు. ఇందిరాగాంధీ గారు
వారి ప్రాణాన్ని త్యాగం చేశారు, రాజీవ్ గాంధీ గారు త్యాగం చేశారు. అటువంటి కుటుంబంలో సోనియా గాంధీ ఎవరైతే ప్రధానమంత్రి పొజిషన్ని త్యాగం చేసిందో వారిని కొంత అధికారులతో ప్రశ్నించడం అంటే ఇది అదేదో నరేంద్ర మోదీ అమిత్ షా మాకు గొప్పతనం అనుకుంటారు, కానీ దేశ ప్రజలు చీగొడుతున్నారు వాడిని. నేను వ్యక్తిగతంగా నేను నాకున్న ఫాలోయింగు మాకున్న కాన్స్టెన్సీలు దీని మీద 21 జూలై కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. పేరు డెమోక్రసీ. డెమోక్రసీలో ఏం చేయాలి? సరే, అధికార పక్షం ఓవర్ యాక్షన్ చేస్తుంటే, ఒక తప్పుడు విధంగా ముందుకు పోతుంటే ప్రజల్లోకి ఆ విషయాన్ని తెలియజేయడానికి వి విల్ ప్రొటెస్ట్ సీరియస్లీ ఆన్ 21 జూలై. అండ్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల అనైక్యత కనబడింది అని బీజేపీ చెప్తుంది, ఏం సమాధానం చెప్తారు? వాస్తవమే అది. కొంత విపక్షాల్లో ఐక్యత సరి అయిన రీతిలో మరింత ఐక్యత ఉంటే బాగుండేది అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కదా. శివసేనకి వాళ్ళ అంతర్గత ఒత్తిళ్ళు వల్ల వాళ్ళు మద్దతు పలకడం, మరి అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా మద్దతు పలకడం, ఇవన్నీ కొంత ప్రతిపక్షాల్లో అనైక్యత ఆ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న అంతర్గత ఒత్తిళ్ళ వల్ల జరిగిందేమో అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ క్లియర్, కంబైన్డ్ అపోజిషన్ క్యాండిడేట్ కోసం మేమందరం ఓటేస్తున్నాం. ఆ రిజల్ట్ లెట్ అస్ సీ వాట్ ఇట్ విల్ బి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి కోసం మీరు ట్రై చేస్తున్నారా? లేదమ్మా, ఇన్ఫ్యాక్ట్ నేను ఏఐసీసీ ఏపీసీసీ ఏడిసిసి పదవి కోసం కూడా ఆశించడం లేదు. వాస్తవంగా ఇప్పుడు నేను ఎలక్షన్స్ చాలా దగ్గరకు వచ్చేసినాయి. నేను అనుకోవడం ఒక 2-3-4 నెలల్లో శాసనసభ రద్దు అవుతుంది, దాని మీద ఒక 3 నెలల్లో ఎలక్షన్ ఉంటుంది. సో ఎలక్షన్స్, తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఇంత తొందరగా అంటే చాలా తొందరగా రాబోతున్నాయి. ఈ సమయంలో నేను రాష్ట్రం బయట వేరే బాధ్యతలు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ రాష్ట్రంలో పీసీసీ జంబో కార్యవర్గం రాబోతుంది అని అంటున్నారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదమ్మా, నాకు ఎవరూ చెప్పలేదు. బట్ పీసీసీ జనరల్ సెక్రటరీస్ వైస్ ప్రెసిడెంట్స్ వేయబోతున్నారని చెప్పించి నన్ను కూడా కొన్ని సూచనలు అడిగారు. నేను కూడా 2-3 పేర్లు నేను కూడా ప్రపోజ్ చేయబోతున్నాను. అండ్ డిసిసిల ప్రక్షాళనకు సంబంధించి అంటే మీరు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు నియమించిన వాళ్ళ ప్రక్షాళన ఎక్కువగా జరుగుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. సరే, నాకు తెలిసి మరి ఎగ్జాక్ట్గా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్ గారు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు తెలిసి డిసిసి ప్రెసిడెంట్స్ ఎవరైతే 5 ఏళ్ళ కంటే ఎక్కువ సమయం ఉన్నారో వాళ్ళని మార్చబోతున్నారు. తత్తిమ వాళ్ళది గురించి నిర్ణయం ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది. ఎవరో నియమించిండ్రని ఎవరో వచ్చి తీసేయడం అట్లా జరగకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈరోజు నేను మొన్నడు నేనున్నా, ఇలా ఇంకో ఆయన ఉన్నాడు, రేపు ఇంకో ఆయన వస్తాడు. సో అది వ్యక్తులతో కుదిరి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎవరు మంచిగా పనిచేసి 5 ఏళ్ళు పూర్తి చేయలేదో వాళ్ళు కొనసాగుతారని చెప్పి నేను అనుకుంటున్నా. మరి దానికి భిన్నంగా జరిగితే చూద్దాం. అండ్ జగ్గారెడ్డి బహిరంగంగా చేసే వ్యాఖ్యల వెనుక మీరే ఉంటున్నారనే ఇంకొక వాదన కూడా ఉంది. ఇది ఎవరో పిచ్చోళ్ళు మాట్లాడతారమ్మా, దానికి కొన్ని చాలా విషయాలు నాకు తెలియదు కూడా ఉండదు. ఎవడో పడనోడు ఏదేదో అంటుంటాడు, దానికి ఏదేదో సోషల్ మీడియాలో పెడుతుంటారు, దాని గురించి ఏం సమాధానం చెప్పాలి? నేను భారతదేశాని కోసం చైనా పాకిస్తాన్ బార్డర్లో మరి దేశ రక్షణలో పాల్గొన్న వ్యక్తిని, భారత రాష్ట్రపతి దగ్గర చాలా చిన్న వయసులో చాలా ప్రెస్టీజియస్ పోస్టులు ఉన్నాయని, మరి రాజకీయాల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా క్యాబినెట్ మంత్రిగా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాయని, మరి ఎవరో పడనోడు ఇష్టం లేనోడు ఏదో చిల్లర రాజకీయ చేదలుచుకొని ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెడుతుంటారని, దానికి నేను స్పందించదలుచుకోలేదు. అండ్ దానికి కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఎవరు బాధ్యులో వాళ్ళు చూసుకుంటారు, ఆ విషయానికి నాకు సంబంధం లేదు. అండ్ ప్రజెంట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదాలు ఉన్నాయా? అమ్మ చూడండి, ఎవరితో ఎటువంటి పర్సనల్ విభేదాలు లేవు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ కలెక్టివ్ లీడర్షిప్. ఓకే, వీఆర్ నాట్ అంటే మేము టీఆర్ఎస్ పార్టీయో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీయో తెలుగుదేశం పార్టీ కాదు కదమ్మా. ఇది కలెక్టివ్ లీడర్షిప్, కంబైన్డ్ లీడర్షిప్, ఒక సంఘటిత శక్తిగా ముందుకు పోవాలి.
ఏదైనా ఇష్యూస్ మీద కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి, దానికి ఏమీ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇట్ ఇస్ ఒక ఫ్యామిలీలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి ఇష్యూస్ మీద. కాంగ్రెస్ పార్టీలో దేర్ మేబీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంతకంటే దాన్ని మించింది ఏం లేదు. అసలు సమయంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచే విధంగా ముందుకు పోతాం మేము. అండ్ సిరిసిల్లలో కూడా ప్లాన్ చేస్తున్నారు సభ రాహుల్ గాంధీతో, అండ్ అంటే ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? నేను అటెండ్ అయిన ఒక మీటింగ్లో నాకు చెప్పింది ఏంటంటే, సెకండ్ ఆగస్ట్కి సిరిసిల్లలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, యువతకి విద్యార్థులకి సంబంధించిన సమస్యలపై డిక్లరేషన్ చేయబోతున్నామని, ఏ విధంగా అయితే వరంగల్లో రైతులు కౌలు రైతులు రైతు కూలీల విషయంలో డిక్లరేషన్ చేశాము, యువత విద్యార్థులపై డిక్లరేషన్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. ఐ థింక్ ప్రిలిమినరీ మీటింగ్ అయింది, రెండో మీటింగ్ రేపు ఉందనుకుంటాను. ఇంకా వివరాలు మాకు రేపు చెప్తారే మాషులు. అంటే తెలంగాణ బీజేపీ అంటుంది మేము ఎప్పుడు సభలు పెట్టుకుంటే కాంగ్రెస్ అప్పుడు పోటాపోటీగా అదే రోజు అదే టైంకి ప్లాన్ చేస్తుంది సభ అని చెప్పి, అంటే వాళ్ళు మిమ్మల్ని కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారా, మీరు వాళ్ళని కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి అదే టైంకి సభలు ప్లాన్ చేసుకుంటున్నారా? చూడమ్మా, బీజేపీ గురించి ఎక్కువగా మేము మాట్లాడడం అవసరం లేదు. ఓకే, జస్ట్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు, బీజేపీ ఏకైక ఎజెండా సమాజాన్ని విడగొట్టాలి, హిందువులు ముస్లింస్ అనాలి, హైదరాబాదు భాగ్యనగర్ అనాలి, ఓట్లు వేసుకునే ప్రయత్నం తప్పితే మరొకటి లేదు. నేను ఇదే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని కానీ తెలంగాణ నుంచి ఉన్న క్యాబినెట్ మంత్రిని కానీ ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు 8 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత మీరు తెలంగాణకు చేసిన ఒక్క మంచి పని చెప్పండి, ఒక్క డెవలప్మెంట్ చెప్పండి. అరే ఏమీ చేయలేదు అమ్మ వాళ్ళు, ఏమీ చేయలేదు. నిరంతరంగా ఒక ప్రొపగాండా, ఒక యూనో వికృత వికారమైన రాజకీయ వైఖరితో ముందుకు వస్తున్నారు. అసలు హైదరాబాద్ భాగ్యనగర్ పేరు పెట్టాలనా, లేకపోతే ఇంకేదో పిచ్చి పిచ్చి ఇష్యూస్? ఎందుకు మాట్లాడరు మీరు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి? ఎందుకు మాట్లాడరు మీరు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి? ఎందుకు మాట్లాడరు మీరు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పూర్తి ఎందుకు మాట్లాడరు మీరు పసుపు బోర్డు మీద ఎందుకు మాట్లాడరు మీరు? బీజేపీకి తెలంగాణ ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అండ్ కేటీఆర్ రీసెంట్గా అన్నారు షెడ్యూల్ ప్రకారమే 2023లోనే ఎలక్షన్స్ ఉంటాయని, మీరు దాన్ని నమ్ముతున్నారా, అప్పుడే వస్తాయి అనుకుంటున్నారా, లేదా ముందస్తు వస్తుందని భావిస్తున్నారా? నేను 100% ముందస్తు వస్తాయి. నా లాజిక్, నా ఆలోచన ఒకటేందంటే, షెడ్యూల్ ప్రకారం వస్తే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కలిసిపోయే అవకాశం ఉంది. దానికి కేసీఆర్ భయపడుతున్నాడు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ఒకసారి రావడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకంటే అతనికి తెలుసు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కలిసి వస్తే ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్లో టీఆర్ఎస్ నష్టపోతుంది. అందుకోసమే పోయినసారి కూడా శాసనసభ 5 నెలలు ముందు రద్దు చేసుకొని ముందస్తు ఎలక్షన్స్ పోయిండు. అప్పుడు నరేంద్ర మోదీ ఆయన కలిసి కుట్రబన్ని ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చిండ్రు. అదర్వైజ్ 2014లో పార్లమెంట్ ఎమ్మెల్యే ఒకే ఎలక్షన్ ఒకేసారి అయినాయి, మీకు గుర్తుందమ్మా. ఓకే, 2019లో రావాల్సిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2018లో ఆయన కావాల్సుకొని ముందుకు తెచ్చుకొని కొంత నరేంద్ర మోదీ బీజేపీతో అండర్స్టాండింగ్తో ముందస్తు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం పోయాడు. మరి ఇప్పుడు కూడా యాజ్ పర్ షెడ్యూల్ పోతే ఎలక్షన్ కమిషన్ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిపే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇంకో విషయం నాకేమనిపిస్తుందంటే, వీళ్ళ పువర్ గవర్నెన్స్, మిస్మేనేజ్మెంట్, కరప్షన్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఫైనాన్షియల్ కొలాప్స్ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బ్యాంక్ కరప్షన్కి వచ్చిందండి. భారతదేశంలో ఇంత అప్పు ఇంత తక్కువ సమయం చేసిన రాష్ట్రాలు లేవు. జస్ట్ మీకు అంకెలు చెప్తాము, మీకు మీ వ్యూవర్స్కి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 2 జూన్ 2014కి అవుట్ స్టాండింగ్ పబ్లిక్ డెట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ మొత్తానికి ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 69,000 కోట్లు. ఈరోజు డైరెక్ట్ బోరోయింగ్ కానీ కార్పొరేషన్స్ ద్వారా బోరోయింగ్ కానీ 3.5 లక్ష క్రోర్స్ అంటే 60 ఏళ్లలో 60,000 కోట్ల అప్పు ఉంటే తెలంగాణకి, 8 ఏళ్లలో 3 లక్షల కోట్లు అయిందమ్మప్ప. ఒకవేళ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు
వాళ్ళ వరకే వాళ్ళని తాకట్టు పెట్టుకుని అప్పు తీసుకొస్తే మాకే అభ్యంతరం లేదు. ఈరోజు మా జీవితాలు, మీ జీవితాలు, మన పిల్లలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 300,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు పెట్టింది. ఏది కార్పొరేషన్స్ ద్వారా ఏదైతే బోరింగ్ చేస్తుండే దొంగచాటున, ఇది ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ అంటారు, అది నిలిపివేసినా తెలుస్తుంది. ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదమ్మా స్వేచ్ఛ. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పే సాలరీస్ అండ్ పెన్షన్స్. తెలంగాణ గవర్నమెంట్, ఇది ఈరోజు నేను మాట్లాడాను, ఫీజు రియంబర్స్లో 3,000 కోట్లు ఇవ్వాలి, మహిళా సంఘాలకు 3,000 కోట్లు ఇవ్వాలి, కాంట్రాక్టర్లకి 30-40 వేల కోట్లు ఇవ్వాలి సంవత్సరం నుంచి. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ కొలాప్స్ పరిస్థితికి పోతున్నారు కాబట్టి తొందరగా పోయి ఏదైనా మ్యాండేట్ తెచ్చుకుందామనే ఒక దుర్బుద్ధితో ముందుకు పోతుండొచ్చు. ఆ దుర్బుద్ధి తర్వాత వాళ్ళ ఈ దుర్బుద్ధితో వచ్చిన ఆలోచనతో వీళ్ళు పొలిటికల్ కూడా కొలాప్స్ అయిపోతారు. ఈసారి ఓడిపోయేదే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధమున్నారు. అండ్ తెలంగాణలో జాతీయ నాయకులు వస్తే తప్పితే రాష్ట్ర నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ప్రజల్ని తమ వైపు తిప్పుకునే పరిస్థితి లేదా కాంగ్రెస్లో? ఎందుకు లేదమ్మా? ఇప్పుడు మీరు ఏ సర్వే చూడండి, నల్గొండ జిల్లాలో 12 స్థానాలు మాకు వస్తున్నాయి. మేమంతా మా కెపాసిటీకి మేము పనిచేస్తుంటాం కదా. సో అట్లా అసలు లేదు. జాతీయ నాయకులు వస్తే అడిషనల్ బూస్ట్, కానీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. తెలంగాణ ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే, మీరు బీజేపీకి టీఆర్ఎస్కి పోలిస్తే, ఇది నేను మీకు హార్ట్ఫుల్గా నా కన్విక్షన్తో చెప్తున్నాను, తెలంగాణ హ్యాస్ ఎ వెరీ గుడ్ లీడర్షిప్. స్టేట్ లీడర్షిప్లో, జిల్లా లీడర్షిప్లో, కాన్స్టిట్యూన్సీ లీడర్షిప్లో చాలా సమర్థులు, కష్టపడేవాళ్ళు, కొంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. అది టీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. అండ్ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మా కాన్స్టిట్యూన్సీస్ జిల్లాలకు గెలవడానికి వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ జాతీయ స్థాయి నేతగా ఉండాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇక్కడే ఉండిపోయినారు? మరి సరే, రాజకీయాల్లో ఏది రాసి ఉంటే అది అయితే నేను అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ క్వైట్ సాటిస్ఫైడ్, నో రిగ్రెట్స్. ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో మిగిలిపోతుంది, దానికేముంది. అంటే పార్లమెంట్ సభ్యునిగా ఉండడం అది పెద్ద ఒక గర్వకారణం నేను భావిస్తున్నాను. అంతకంటే చెప్తున్నామా. అండ్ ఫర్దర్ స్టెప్ మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నట్టుగా తెలుస్తుంది, ఎందుకు అట్లా? అంటే రియల్లీ నా మైండ్ అయితే అట్లేం, అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది పోటీ చేద్దామని, అప్పుడప్పుడు వద్దనిపిస్తుంది, ఇంకేమీ ఫర్మ్గా డెసిషన్ తీసుకోలేదు. కానీ అక్కడ కోదాడు, హుజూర్నగర్ ప్రజలు కోరుకుంటున్నారు మేము ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. మేము ఇంకా ఏమీ డెసిషన్ తీసుకోలేదు. రెండోది, అది మా డెసిషన్ ఒకటే కాదు కదా, సోనియా గాంధీ గారు మా అధ్యక్షురాలు తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఇది ఓకే విత్ మీ. అండ్ ఫైనల్లీ, అందరూ ఎప్పుడూ మాట్లాడే మాటే కానీ ఎప్పుడూ ఇది తగ్గని సమస్య, ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరుతో పార్టీకి నష్టం జరుగుతున్నా కూడా దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నారు అనేది? చూడమ్మా, యాక్చువల్లీ ఎట్లుందంటే, నేను అంటే నేను ఇది లాంగ్ టర్మ్ చేసిన పాలిటిక్స్, ఇప్పుడు 6 సార్లు గెలిచి కదా, ఉన్నదానికంటే ఎక్కువ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ పెద్ద ప్రోగ్రాంలో అయినా, ఏ కీలక ఘట్టంలో అయినా, ఏ క్రియాశీలక విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఐక్యత ఉంది. ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళు వీళ్ళు మీడియాకు మాట్లాడిండొచ్చు, అది మరి సరిపోయింది. ఇప్పుడు అది అటువంటి డిఫరెన్స్లు కూడా ఏం లేవు. నేనేం చెప్తున్నా అంటే, ఈ అంతర్గత తేడాలు బీజేపీలో ఏ స్థాయిలో ఉన్నాయి, యాక్చువల్లీ కాంగ్రెస్ కంటే చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి, కానీ మీడియా కూడా రిపోర్ట్ చేయరు కాబట్టి మీకు అనిపించదు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నాయో, విభేదాలు కూడా అనను, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ఇష్యూస్ అంతకంటే ఎక్కువేం లేవు. వీఆర్ యునైటెడ్, మేము కలెక్టివ్ ఎఫర్ట్తో, కంబైన్డ్ ఎఫర్ట్తో రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నాం. అండ్ సెంట్రల్లో అండ్ స్టేట్లో అంటారా, రెండు చోట్ల అంటారా? అంటే నాకు సెంటర్లో అంత ఐడియా లేదమ్మా, బికాస్ చాలా రాష్ట్రాలు ఇన్వాల్వ్ ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం 100కి 100% ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నామని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మా బెల్టు, మేము ఉండే ప్రాంతం మొత్తం కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, భారీ మెజారిటీతో చేయబోతామని చెప్పి
నాకు 100% నాకు కాన్ఫిడెన్సు, నాకున్న గ్రౌండ్ నుంచి వచ్చిన అవగాహన కూడా అని చెప్పి మనం చేస్తాం. అంటే భారీ మెజార్టీ రావాలి అంటే అన్ని చోట్ల పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా ఉండాలి. డూ యూ హ్యావ్ దెమ్? అంటే కొన్ని ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల వీక్గా ఉండింది, ఉదాహరణకి ఓల్డ్ సిటీ, ఇంకొన్ని కొన్ని పాకెట్స్ తెలంగాణలో. ఐఎమ్ ష్యూర్ మరి పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇన్ఛార్జ్ గారు దాని మీద కసరత్తు చేస్తుండొచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఎన్నికలు వచ్చే వరకు 119 కాన్స్టిట్యున్సీలు కూడా మనం మంచి ఫైట్లో ఉంటాం. 75-80 స్థానాలు గెలిచే అవకాశం నాకు స్పష్టంగా అవుపడుతుంది. రైట్, ఫైనల్లీ తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు కాంగ్రెస్ గురించి? మీ ద్వారా, మీ హెచ్ఎంటీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు అపీల్ చేసేదంటే, అవినీతి టీఆర్ఎస్ని, కమ్యూనల్ మతతత్వ బీజేపీని ఓడించండి, సెక్యులర్ కాంగ్రెస్ని గెలిపించండి, స్వతంత్ర భారతదేశంలో అవినీతి విషయంలో కల్వకుంట్ల కుటుంబం ఒక కొత్త రికార్డులు సృష్టించారు, భారతదేశం మొత్తాన్ని మతపరంగా విభజించి సర్వనాశనం చేస్తుంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు మంచి పరిపాలన, మరి మీ జీవితాల్లో ప్రత్యేకంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, మరి రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, మీ జీవితాలు వెలుగులు నిండే విధంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుందని చెప్పి మనవి చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, సంకీర్ణ ప్రభుత్వమా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా? డెఫినెట్లీ కాంగ్రెస్ సింగిల్ పార్టీగానే మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. రైట్ తమ్ గారు, హెచ్ఎండి మీ సమయాన్ని కేటాయించినందుకు. ఇది వాళ్ళకి ప్రశ్న, చూస్తూనే ఉండండి హెచ్ఎండి.